తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో టికెట్ల వార్ నడుస్తోంది వివిధ పార్టీల్లో టికెట్ల గురించి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది తెలంగాణ బీజేపీ జనసేన పొత్తుపై కమలనాథుల్లో చిచ్చు మొదలైంది ఈ పొత్తులో భాగంగా ఏ స్థానం ఇస్తారు ఎవరిపై సీటుకు ఎసరు వస్తుందో అనే భయాందోళనలో పలువురు బీజేపీ నేతలు ఉన్నారు ఈ క్రమంలోనే శరీలింగంపల్లి కూకట్పల్లి స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది ఈ నేపథ్యంలో తాజాగా వేరువేరుగా శేరీలింగంపల్లి కూకట్పల్లి నేతలు సమావేశమయ్యారు టికెట్ జనసేనకు కొండ విశ్వేశ్వర తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే ఆయన శేరిలింగంపల్లి టికెట్ రవి యాదవ్ కు వచ్చేలా పావులు కదుపుతూ బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం అయినట్లు తెలిసింది బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూకట్పల్లి నేతలు ఆందోళనకు దిగారు పొత్తులో భాగంగా కూకట్పల్లి టికెట్ ను జనసేనకు ఇవ్వద్దని డిమాండ్ చేశారు ఈ స్థానం జనసేనకు ఇస్తే కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని అన్నారు ఈ టికెట్ జనసేనకు కేటాయి గెలుపు ఈజీ అవుతుందని ఆపని చేయవద్దని అంటున్నారు కూకట్పల్లి టికెట్ జనసేనకు ఇస్తారని తెలియడంతో టికెట్ ఆశించిన మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి చాలా నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఆయన అనుచరులు ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు పొత్తులో భాగంగా కూకట్పల్లి అసెంబ్లీ టికెట్ ను జనసేనకు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు జనసేనకు ఆ స్థానాన్ని కేటాయించి తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దన్నారు కూకట్పల్లి స్థానాన్ని జనసేనకు జనసేన గెలిపించడమేనని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు నర్సాపూర్ బీజేపీ టికెట్ మురళీ యాదవ్ కు కేటాయించడాన్ని బీజేపీ నర్సాపూర్ బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు ఈ నేపథ్యంలో పలువురు నర్సాపూర్ బీజేపీ కార్యకర్తలు ఇవాళ స్టేట్ ఆఫీస్ ముందు బైఠాయించారు భూ కబ్జాదారుడు బీఆర్ఎస్ నేతలతో సంబంధం పెట్టుకున్న వారికి టికెట్ ఎలా ఇస్తారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు